हीरो शिवकार्तिकेयन साई पल्लवी कॉम्बिनेशन लो डायरेक्टर राजकुमार पेरियसामी तेरकेकिस्तुन्न मूवी अमरन तमिलम तो पाटु ई सिनिमा तेलुगुलो कूडा विडुदल काबोतुंदी अक्टोबर 31न दीपावली कानुकगा ई सिनिमानु प्रेक्षकुल मुंदुकु तीसुकुरानुन्नारु इप्पटिके सोशल मीडियालो ई सिनिमा डीसेंट हाइप सोंतं चेसुकुंटुंदी इदी मेजर मुकुंद वरदराजन बायोपिक कावडंतो अंदरिकी इंका आस्त क्यूरियासिटी पेरिगिंदी अलागे असलु एवरु ई मेजर मुकुंद अतनु वार्लो एला चनिपोयारु एंतो मंदी आर्मी जवानलु उंडगा अतनि स्टोरीनि एंदुकु सिनिमागा तीसारु अने प्रश्नलु अंदरिलो तलेतुतुन्नायि असलु ई मेजर ముకుందెవరో తెలుసుకుందాం. దేశంలో మనమంతా ధైర్యంగా జీవిస్తున్నామంటే అది కేవలం భారత సైన్యం దయవల్లనే. వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికుల ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు మనకు అందిస్తున్న రక్షణ బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఉండలేరు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, కానీ హిస్టరీలో గుర్తిండిపోయే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఒకరు మేజర్ ముకుంద్ వరదరాజన్. శ్రీ ఆర్ వరదరాజన్ శ్రీమతి గీత గార్లకు 1983 ఏప్రిల్ 12న కేరళలో ముకుంద్ జన్మించారు. ఆయన పుట్టింది కేరళలో, అయినా చదువు మాత్రం చెన్నైలోనే కంప్లీట్ చేశారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ముకుంద్ మామయ్య తాతయ్య ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తారు. ముకుంద్ తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఏం చేయాలనే ఆలోచనలు ఉండగా వాళ్ళు మామయ్య ఆర్మీలో ట్రై చేయాలని సలహా ఇచ్చారు. కానీ ముకుంద్ తల్లిదండ్రులకు మాత్రం అతను ఇండియన్ ఆర్మీకి వెళ్ళడం ఇష్టం లేదు. అయినా సరే ఎలా అయినా ఆర్మీలో జాయిన్ అవ్వాలని అప్లై చేశారు. అలా 2006లో రాజ్పూత్ రెజిమెంట్ మిలిటరీ ఫోర్స్లో లెఫ్టినెంట్గా అపాయింట్ అయ్యారు. అక్కడ 2 ఏళ్ల తర్వాత కెప్టెన్గా ప్రమోట్ అయ్యారు. అలా 2009లో అతను కాలేజీలో ప్రేమించిన ఇందు రెబికే వర్సెస్ను పెళ్లి చేసుకున్నారు. 2011లో వారిద్దరికి ఒక కూతురు జన్మించింది. అటు ఆర్మీలో కూడా ముకుంద్ కెప్టెన్గా చాలా స్ట్రాంగ్ టీంను రెడీ చేసుకున్నారు. ఆయన చాలా ఆపరేషన్స్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఆ తర్వాత 2012లో ఆయన కల కన్న లైఫ్ టైం డ్రీమ్ నెరవేరింది. అదేంటంటే ముకుంద్ చేసిన సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ను చూసి 2012లో ఇండియన్ ఆర్మీ ఆయన 44 రాష్ట్రీయ రైఫిల్స్ టీంలో జాయిన్ అవ్వమని చెప్పింది. ముకుంద్ జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే ఆయన మేజర్ పొజిషన్కు రీచ్ అయ్యారు. అసలు కథ అప్పుడే మొదలైంది. 2014లో ఒకరోజు ఆర్మీ బేస్కు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో సౌత్ కాశ్మీర్ దగ్గర ఒక విలేజ్లో కొంతమంది ఉగ్రవాదులు అపిల్ ట్రీస్ దగ్గర ఉన్నారని చెప్పారు. వెంటనే అఫీషియల్ ముకుంద్ టీంతో సహా అక్కడికి వెళ్ళి ఉగ్రవాదుల లీడర్ అయిన అల్తాఫ్ను చంపి అతని దగ్గర ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ను రికవరీ చేసుకురమ్మని చెప్పారు. ఏమాత్రం లేట్ చేయకుండా ముకుంద్ తన టీంతో కాశ్మీర్కు వెళ్లారు. ఎప్పుడైతే ఆ టీం ఉగ్రవాదులను సరౌండ్ చేశారో ఉగ్రవాదులు వీరిపై దాడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మేజర్ టీం ఆ ఉగ్రవాదిని కాల్చి తన దగ్గర ఉన్న మొబైల్ డాక్యుమెంట్స్ని తీసుకువచ్చి ముకుంద్కి ఇచ్చారు. వాటితో అల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. వెంటనే ముకుంద్ తన టీంను తీసుకుని ఆ ప్లేస్కు వెళ్లారు. ఆ ఉగ్రవాదుల టీం 7 ఉంటే ముకుంద్ టీం 5 మాత్రమే ఉన్నారు. దీంతో ఉగ్రవాదులను చంపడమే వారి లక్ష్యమని, వారి దగ్గర ఉన్న మొబైల్స్ ల్యాప్టాప్స్ రికవరీ చేయాలని మేజర్ తన టీంకు చెప్పారు. టీం మొత్తం కూడా ఉగ్రవాదుల మీదకు విరోచితంగా కాల్పులు జరిపి వారిని చంపేశారు. కానీ ఇంట్లో ఇంకా 2 మిగిలే ఉన్నారని అనుమానంతో మేజర్ తన దగ్గర ఉన్న గ్రానైట్ను ఇంట్లోపలికి వేశారు. కాసేపటి వరకు ఎలాంటి సౌండ్స్ రాకపోవడంతో వారు చనిపోయి ఉంటారని లోపలికి వెళ్లారు మేజర్. కానీ బతికి ఉన్న అల్తాఫ్ మేజర్ ముకుంద్పై కాల్పులు జరిపారు. బుల్లెట్స్ దిగినా కూడా మేజర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా అతన్ని చంపేశారు. అతని దగ్గర ఉన్న మొబైల్ ల్యాప్టాప్ను తీసుకుని వారి టీంకి ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి అక్కడే కనుమూశారు. మేజర్ టీం ఆ డిజిటల్ డేటాను అఫీషియల్స్కి ఇచ్చారు. దాన్ని డీకోడ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ ఉగ్రవాదులు జరగబోయే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ను టార్గెట్ చేశారు. వారి ప్లాన్ మేజర్కి ముందే తెలియదు, కానీ అందరినీ చంపేశారు. ఒకవేళ మేజర్ కనుక అల్తాఫ్ను మాత్రమే చంపి మిగిలిన వారిని చంపకపోతే ఇండియాకు చాలా నష్టం జరిగేది. జమ్మూ కాశ్మీర్కు వచ్చే ఎలక్షన్స్ ఆఫీసర్ను చంపి కనీసం మీ వారిని మీరే కాపాడుకోలేకపోయారు అని ఇండియాను బ్లేమ్ చేయడమే ఆ ఉగ్రవాదుల టార్గెట్. కానీ మేజర్ ముకుంద్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఉగ్రవాదులను చంపి ఇండియాను సేవ్ చేశారు. మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ 2015 జనవరి 26న అశోక చక్ర అవార్డు ఇచ్చింది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి అశోక చక్ర అవార్డు పొందిన 4వ వ్యక్తి మేజర్ ముకుంద్. భారత యువ సైనిక అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ అసాధారణ జీవితం లెగసీకి అమరన్ మూవీ అద్దం పడుతుంది. మరి మేజర్ ముకుంద్ లైఫ్ స్టోరీపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.